ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్లోని 12 కుటుంబాలకు చెందిన 80 మంది ప్రజలు ఇస్లాంను విడిచిపెట్టి బాగ్రాలోని యోగ్ సాధన ఆశ్రమంలో మహంత స్వామి యస్వీర్ మహారాజ్ సమక్షంలో హిందూ మతంలోకి మారడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 80 మంది సభ్యులు తాము ఇంతకుముందు హిందువులమేనని, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేత ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేసి బలవంతంగా మతం మార్పిడి చేశాడని వారిప్పుడు ఆరోపిస్తుండడం గమనార్హం. 12 సంవత్సరాల క్రితం ఆజం ఖాన్ తమను హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాంను స్వీకరించమని బలవంతంగా మతమార్పిడి చేసిన తరువాత ఖాన్ అతని అనుచరులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఆస్తులను సంపదను స్వాధీనం చేసుకున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా గాయత్రి మంత్రాన్ని పఠించి హిందూ మతపరమైన కంకణాన్ని స్వీకరించడం ద్వారా ఘరవాపసి అయినట్లుగా తెలుస్తోంది. యస్వీర్ మహారాజ్ గంగానీటితో పూజ చేశారు. హిందూ మతంలోకి వచ్చిన తరువాత పేరు మార్చుకున్న కవిత అనే మహిళ మాట్లాడుతూ, ఆజం ఖాన్ మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేశాడు అని చెప్పారు. సవిత అనే మరో మహిళ మాట్లాడుతూ, ఆజం ఖాన్ చాలామందిని వేధించాడు, ప్రజలను ఇలా బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు, అతను చేసిన పాపాల కారణంగా జైల్లో ఉన్నాడు, ఘరవాపసీ తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నామని తెలిపారు. బాగ్రాలోని యోగ్ సాధన ఆశ్రమంలో మహంత్ స్వామి యస్వీర్ మహారాజ్ మాట్లాడుతూ, వీరిని ప్రలోభపెట్టి వారి మతం మార్చుకోవాలని బెదిరించడంతో దిక్కుతోచని స్థితిలో మతం మారిన ఈ ప్రజలు ఇప్పుడు హిందువులుగా పిలువబడుతున్నారని పేర్కొన్నారు.